విశాఖలో భూకంపకోణానికి సంబంధించి సిట్ దర్యాప్తు జోరుగా సాగుతుంది. నగర పరిసర ప్రాంతాల నుంచి గాక రూరల్ జిల్లా నుంచి కూడా భూ ఆక్రమణలు అవగతవకులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రభుత్వ భూములు ఆక్రమణలతో పాటుగా ప్రైవేట్ భూములు కబ్జాపై కూడా కంప్లైంట్స్ భారీగా వచ్చిపడ్డాయి. మరోవైపు బీజేపీ మాజీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా సిట్ను ఆశ్రయించారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రభుత్వ భూమిని కాపాడుకోలేకపోయానన్నట్టు విష్ణుకుమార్ రాజు మా విశాఖ ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. జరిగిన భారీ భూకంపకానికి సంబంధించి కూడా సిట్టు విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభ పక్ష నేతగా గతంలో పనిచేసిన విష్ణుకుమార్ రాజు గారు కూడా ప్రస్తుతం ఫిర్యాదు చేయడానికి వచ్చారు. సార్, చెప్పండి, ఏ రకమైన ఫిర్యాదు సిట్కు అందించారు? సిట్ ఎలా స్పందించింది? అంటే సిట్ ఏదైతే గవర్నమెంట్ భూముల్లో తర్వాత దాన్ని కబ్జా అయినాయి కానీ లేకపోతే ట్యాంపరింగ్ రికార్డ్స్ అయినాయి కానీ రెండింటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్న మూలాన ఏదైతే మన మాధవదారలో ఉందో 39వ వార్డులో 13/2 13/3 సర్వే నెంబర్ 13/3 సర్వే నెంబర్లో 2 ఎకరాల 8 సెంట్లు భూమి, ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. సనపల సీతారాం అని అతను ఒక రెగ్యులర్ లిటిగెంటు, రకరకాలు అతని మీద చాలా ఉన్నాయి. అతను కబ్జా చేసి చాలా కాలం నుంచి అతను ఆధీనంలో ఉంచుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నాడు. అధికారులు చూస్తూనే ఊరుకున్నారు తప్ప ఏ చర్య తీసుకోలేదు. ఎందుకు చర్య తీసుకోలేదంటే వాళ్ళకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, తర్వాత వాళ్ళు ఏదో కోర్టుకు వెళ్ళి ఒక స్టే తెచ్చుకుని అట్లాగే మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అంతలోకి కొంతమందికి ఆ భూమిని కూడా అమ్మేస్తాడు. ఏదైతే స్టే తెచ్చుకున్న తర్వాత కౌంటర్ కూడా వేయరు గవర్నమెంట్ ప్లేడర్స్. కౌంటర్ వేయనివ్వకుండా అతను మేనేజ్ చేయటము లేకపోతే అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గవర్నమెంట్ ప్లేడర్స్కి మేనేజ్ చేయటము మొత్తం మీద చేసి గవర్నమెంట్ ప్లేడర్ కూడా కౌంటర్ కోర్టులో వేయకుండా చేస్తాడు. ఇది సిస్టమ్ అతనిది. అలాగే గుండాలు రావడీలను మెయింటైన్ చేస్తాడు. ఎవడైనా వెళ్ళి అడిగితే ఎస్సీ ఎస్టీ కేసులు బుక్ చేస్తామంటాడు. సో చాలా న్యూసెన్స్ ఫిలో. గతంలో మీ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో ఆ భూమి కబ్జాకు గురైంది. అప్పుడు ప్రభుత్వంలో కూడా మీరు భాగస్వాములుగా ఉన్నారు, పైగా శాసనసభ పక్ష ఉపనేతగా కూడా వ్యవహరించారు. అలాంటి సందర్భంలో మీకు సమస్య పరిష్కారం కానప్పుడు ఇప్పుడు మాత్రం ఎలా జరుగుతుంది? అప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యారు? అప్పుడు పొలిటికల్ లాబింగ్ ఎక్కువ వాళ్ళకి. సో అధికారులకి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది. నాకున్న ఇన్ఫ్లుయెన్స్ కంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయి ఆ ల్యాండ్ కబ్జాని మళ్ళీ వెనక్కి తీసుకోకుండా జరిగింది. మీకు ఇది వాళ్ళు ఏమనుకుంటారు, 2 ఎకరాలే కదా పర్వాలేదులే మనోడే కదా అనే ఫీలింగ్ ఇదివరకు ఉండేది. 2 ఎకరాలు అయితే మాత్రము ఎంత 10 గజాలైనా సరే ప్రభుత్వ భూమిని మనం రక్షించవలసిన అవసరం ఉంది. సో లాస్ట్ టైం నేను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అవల. సో ప్రభుత్వంలో మేము ఉన్నాము మనం కంప్లైంట్లీ ఇస్తాము, ఇంకంతకంటే ఏం చేస్తాము? లేకపోతే ఆ సైట్లోకి వెళ్ళి అక్కడ కూర్చోవాలి, అధికారులు వెళ్ళాలి. ఎవరు అధికారు రాడు, ఎందుకంటే మనం మా ఎవరో పొలిటికల్గా పేర్లు చెప్పడం అనవసరము. ఎందుకంటే ఇప్పుడు అంత అప్రాప్రియేట్ కూడా కాదు. మీకు తెలియదు ఆ పేరు ఎవరో? మీకు తెలుసు, మనసులో తెలుసు మీకు, కానీ పైకి చెప్పరు. సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అలా ఉన్న వలన ఏమీ అవ్వలా. అందుకే ఇప్పుడు ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళు ఏం చేశాడు, అక్కడికి కొన్ని గజాలు స్థలము కూడా అమ్మేశాడు, ప్రభుత్వ భూమి. దానికి తోడు మళ్ళీ ఆ ప్రభుత్వ భూమిని కూడా అమ్మేశాడు. ఆ విధమైన ప్రవర్తన జరుగుతుంది. ఇక్కడ మన అధికారులు అందరూ చూస్తూ ఉంటారు, అంతే, ఏమీ ఉండదు. ఎందుకంటే పైనుంచి పొలిటికల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, దేవుడు ఆశీర్వాదాలు ఉంటే మనకేమైనా ఉపయోగం జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ పొలిటికల్గా ఆశీర్వాదాలు ఉంటే మాత్రం బ్రహ్మాండంగా పనులు జరుగుతాయి. తన నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ భూమిని కూడా తాను కాపాడుకోలేకపోయానని గత ప్రభుత్వం హయాంలో రకరకాల ఒత్తిళ్ల వల్ల అధికారులు చేయలేకపోయారని ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి సారించి 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని చెప్పి కూడా విష్ణుకుమార్ రాజు కోరుతున్నారు. కెమెరామెన్ సత్యతో విక్రమ్, మై న్యూస్.